అన్నం పెట్టిన చేతిని కరిచేటటువంటి కుక్కలు హమాస్తవ్రవాదులు ఇప్పుడు వాళ్ళు మరొక ఘాతుకానికి లేదా మరొక హెచ్చరిక అమెరికా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే బ్రతుకుతోంది అమెరికా వాళ్ళు యూరప్ దేశాల వాళ్ళందరూ కలిపి పంపిస్తున్న సాయంతో బ్రతుకుతున్నటువంటి హమాస్తవ్రవాదులు ఇప్పుడు అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు అమెరికా మీదన యుద్ధ ఖైదీల లెక్కన ప్రకారం అంటే యుద్ధ నేరాల కిందన విచారిస్తారట ఇజ్రాయల్ని కూడా యుద్ధ నేరాల కింద విచారిస్తారట ఒక తీవ్రవాది ఒక దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయటం అనమాట వా అసలు ఇజ్రాయెల్ అనేటువంటి దాన్ని కనుక అమెరికా ఆపకపోతే ఈ పాటికి గాజాతో పాటుగా పాలస్తీనా మొత్తాన్ని బూడిద చేసి లక్షలాది మంది ప్రజలను కూడా బూడిచ్చే వదిలిపెట్టేది ఇజ్రాయెల్ ప్రజలను అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాలు తెలిసినా సరే చూసి చూడనట్టు పోతూ ప్రజాస్వామ్యం పేరుతో ఇజ్రాయల్ని అడ్డుకుంటూ ఆపుతూ ఉంటే చివరికి ఆ అమెరికానే యుద్ధ నేరాల కింద విచారిస్తాననేటువంటి స్థాయికి తీవ్రవాదులు ఎదగడం అన్నటువంటిది ఇట్లాంటి దరిద్రుల్ని కాపాడాలనేదే ఆలోచించాలి